స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు సందర్భంగా ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే సీతక్క ఈరోజు 3వ రోజు జంగాలపల్లి నుండి ఇంచర్ల వరకు చేరుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలు, ప్రభుత్వాల మొండి వైఖరి విధానాన్ని ప్రజలకు వివరించారు సీతక్క. ఈ కార్యక్రమంలో నల్లెల కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు కూచన రవలి, టీపీసీసీ అధికార ప్రతినిధి పైడాకుల అశోక్, టీపీసీసీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, భాను త్రవిచందర్, జిల్లా యూత్ అధ్యక్షులు నామా కర్చన్, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. అది కథం పక్కకి ఇస్తారు. అదే పేదోళ్ళు 10,000 బ్యాంకులు అప్పుంటే మళ్ళా పోయి మీరు మహిళా సంఘం తరఫున 10,000 కు 20,000 కు లోన్ తెచ్చుకుంటే ఇగో నీ భర్త పేరు మీద అప్పుంది కట్టాడికే. ఇట్లా ఎన్ని ఇబ్బందులు పెడతారో చూస్తా ఉన్నారు. మహిళా సంఘాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభయస్తం పెడితే 1,800 కోట్ల రూపాయలు కూడా కేసీఆర్ గారు దాన్ని మళ్ళీ 500 కట్టినా కూడా అటైపోయింది. పావుల వడ్డీ కాదు, ఇవాళ రూపాయి పావులు 1.5 రూపాయలు వడ్డీ పడుతుంది వాస్తవానికి, వడ్డీలు కూడా. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంతో ఇల్లు పెన్షన్లు అందరికి వచ్చుడు, లేదా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే ఇందిరమ్మ భూములు పంచే, మనం పనిలేనోళ్ళకు 100 రోజులు పని కల్పించే ఈ రోజు మరి ఏమున్నది మన పరిస్థితి? మరి కోలం కొట్టి గద్దలు పెట్టినట్టుగానే ఉన్నది తప్ప ఇంకొకటి లేదు. దానికోసమే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి కాంగ్రెస్ ఈ రోజు కూడా ఈ దేశంలో మోడీ బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలో టీఆర్ఎస్ 8 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. మళ్ళా మాకే ఏం అంటున్నారు, వాళ్ళకి ఏదో మూలంగా అదనంగా ఏమి రాదు. ఇప్పుడున్న 1,200 గ్యాస్ ధర 2,400 పెంచుతారు. ఇప్పుడున్న 200 నూనె ప్యాకెట్ మళ్ళీ 400 పెంచడానికే మనం వేసేది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మేము మంచిగానే చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేసారు. రేట్లు పెంచినా కూడా జనాలకు ఏం బాధ లేదు, కరెంటు ఛార్జీలు పెంచినా బాధ లేదు, బస్ ఛార్జీలు పెంచినా బాధ లేదు, కాబట్టి మేము వేసినాం. ఇప్పుడు వసూలు చేసేటి అన్ని వాళ్ళ దగ్గర పోతాయి. వ్యాపారులు వాళ్ళు అంత ఒకటి అయిపోయారు. వ్యాపారుల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం కాదు. కాబట్టి మళ్ళీ అవే డబ్బులు తీసుకొచ్చి మనకు ఓటుకు 5,000 ఇవ్వడానికి కూడా సిద్ధం. కానీ నువ్వు ఈ సంవత్సర కాలంలో తిండి మీద, కట్టుకునే బట్ట మీద, నూనె మీద, గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎంతెంత కట్టినా ఒక్కసారి లెక్క చేయండి. మనకు సగంకి సగం రేట్లు పెంచారు. కాబట్టి మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, స్వతంత్రం ఇచ్చింది, వాళ్ళ ఇంటింటి ముంగట మరి ఈ జెండాలు ఎగరేస్తారు. జాతీయ జెండాలు ఎగరేస్తున్నట్టు ఎవరు? గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోసు, మరి ఇలాంటి మన కాంగ్రెస్ నాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇలాంటి వాళ్ళు ఆ రోజు పోరాటం చేసిన ఈ జెండాను కూడా మరి వారి ఆధ్వర్యంలోనే ఆ రోజు పింగిలి వెంకయ్య గారు రూపొందించిన ఇవాళ అందరి ఇళ్లలో 3 రంగుల జెండా ఎగురుతుందంటే ఆనాడు పోరాటం చేసి జైలు జీవితం అనుభవించినటువంటి మన కాంగ్రెస్ నాయకుల యొక్క పోరాట ఫలితము, ప్రజల యొక్క త్యాగాల ఫలితము ఇవాళ తెలంగాణ అడగగానే మరి సోనియా గాంధీ గారు కూడా ఇచ్చింది ఒక్క అవకాశం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మనం ఇవ్వాలి. ఎందుకంటే 2 సార్లు వీళ్ళని గెలిపించడం, తెలంగాణ ఇచ్చినాక ఒక్కసారి కూడా మన ప్రభుత్వం రాలేదు. మన ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం. మీరు 100 రోజుల పని లేకుంటుంటే మన పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎండాకాలంలో అంతకుముందు ఎండాకాలంలో మనకు ఒక టెంట్ వేసేది, తట్టలు ఇచ్చేది, గడ్డపారలు ఇచ్చేది, పారలు ఇచ్చేది.